हाय फ्रेंड्स, ముందుగా మీ అందరికి వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఇవాళ వీడియోలో మీకు అసలు ఈ ఐఫో ఏంటి, అపాచర్ ఏంటి అండ్ జెట్ స్పీడ్ ఏంటి అనేది క్లియర్గా డైరెక్ట్ ప్రాక్టికల్ చూపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే నేను కూడా కొన్ని ర్యాండమ్ క్లిక్స్ తీద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో వాటికి అసలు సెట్టింగ్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి ప్రాక్టికల్గా మీకు చూపిస్తా. లొకేషన్ అయితే ఏం ఫిక్స్ కాలేదు, ఎందుకంటే ర్యాండమ్ క్లిక్స్ అనుకున్నాం కాబట్టి. సో మనకి టైం వచ్చేసి 10:30-11 అవుతుంది కాబట్టి లైటింగ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ర్యాండమ్ క్లిక్స్ అనుకున్నాం కాబట్టి షట్టర్ స్పీడ్ని ఎక్కువ ఉంచితే బెటర్, ఎందుకంటే షార్ప్ ఇమేజెస్ వస్తాయి మనకి. అందుకని చెప్పేసి షట్టర్ స్పీడ్ని ఎక్కువ పెడుతున్నాను. ఒకసారి మీ సెట్టింగ్స్ ఏదో చూసుకోవచ్చు. షట్టర్ స్పీడ్ 1/800 పెట్టినా, అపాచర్ వాల్యూ F5.0 పెట్టేసిన అండ్ ISO 400 పెట్టినా. ISO 400 ఎందుకు పెట్టినా అంటే షట్టర్ స్పీడ్ వాల్యూ ఎక్కువ చేసేసరికి నాకు లైటింగ్ అంత మొత్తం తగ్గిపోయింది, అందుకని చెప్పేసి ISO 400 ఒక 400 పెట్టేసి అపాచర్ వాల్యూ అనేది తక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ అపాచర్ వాల్యూ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాలి అంటే దానికి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని గురించి ఎవరికైనా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు పిన్ చేయండి, డెఫినెట్గా మీకు దాని మీద ఒక ఫుల్ వీడియో చేస్తా. సో అపాచర్ గురించి ఇంకో విషయం చెప్పాలి అంటే బ్యాక్గ్రౌండ్ బ్లరే కాకుండా లైట్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అపాచర్ వాల్యూ ఎంత తక్కువ పెడితే ఇంటేక్ ఆఫ్ లైట్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఇమేజ్ కూడా చాలా షార్ప్గా స్మూత్గా వస్తాయి. వీడియోస్ కూడా తీద్దామని చెప్పేసి అనుకున్నాం కాబట్టి మీకు ఎఫ్ఎస్ కూడా ఎలా పెట్టాలో చెప్తా. సో నేను చూసేసే కెమెరా దిస్ వన్ కెనాన్ 200D మార్క్ II కెమెరాని యూజ్ చేస్తున్నా. సో దీంట్లో ఏంటంటే మనకి 50 FPS వరకే లాస్ట్ ఉంది. ఈ 50 FPS నాకు 1 సెకండ్లో 50 ఫ్రేమ్స్ని క్యాప్చర్ చేస్తుంది. వీడియో క్లిప్స్కి 50 FPS ఓకే, మరి షట్టర్ స్పీడ్ ఎంత పెట్టాలి అంటే డబుల్ ఆఫ్ FPS. సో 50 FPS ఉంది కాబట్టి మనం షట్టర్ స్పీడ్ని డబుల్ పెట్టేసుకుంటా, అంటే 1/100 పెట్టేసుకుంటా. హ్యావ్ ఎ లుక్. షట్టర్ స్పీడ్ని 1/1.5 పెట్టినా 100 కాకుండా, అండ్ ISO 100 పెట్టేసిన యాజ్ యూజువల్ అపాచర్ని లీస్ట్ వాల్యూ పెట్టేసిన స్మూత్ వీడియోస్ రానీ. సో సెట్టింగ్స్ అయితే వీడియో క్లిప్స్కి ఫొటోస్కి అయితే పెట్టేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ తీసేసుకుందాం. లెట్స్ గో.